మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన ఆదర్శ మూర్తి అయినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం। ఇది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో గడప గడపకు గ్రామ గ్రామానికి వారి చరిత్ర అందించాలని చెప్పి వారి గొప్పతనాన్ని అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మా జాతీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారి నేతృత్వంలో చేస్తా ఉన్నాం। ఇవాళ దేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్, ప్రపంచమే గుర్తించే విధంగా రాజ్యాంగం అందించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్। ఈరోజు దేశవ్యాప్తంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకే పరిస్థితి దేశంలో ఉంది। భారతీయ జనతా పార్టీ నాటి జనక్షణం నుంచి నేటి వరకు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని ఈరోజు కూడా ముందుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ। శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో నేను ఈ రోజు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాంటే నాకు అంబేద్కర్ పెట్ట భిక్షనే అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు। అలా పంచ తీర్థాల పేరుతోని అంబేద్కర్ గారు జన్మించిన స్థలము, చదువుకున్న స్థలము, దీక్ష చేసిన స్థలము, స్వర్గస్థులైనటువంటి ఈ పంచ తీర్థాల పేరుతోని వాటిని అభివృద్ధి చేసి రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ఒకసారి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। ఒక దళిత వ్యక్తిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ, అంబేద్కర్ గారిని భారతరత్నించి గౌరవించిన ఘనత భారతీయ జనతా పార్టీది, అంబేద్కర్ విజ్ఞాన్ని ప్రతిష్ఠించిన ఘనత భారతీయ జనతా పార్టీది, ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అనేక సంక్షేమ పరిగణిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, 12 మంది దళితులను కేంద్ర మంత్రిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ఇట్లా అనేక సంక్షేమ పథకాలను అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇలా దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ। ఒకవైపు దేశంలో అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మహిళల హక్కుల కోసం ప్రశ్నిస్తే అంబేద్కర్ గారికి మంత్రి పదవి లేకుండా అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తే ఓడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ను అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈరోజు కూడా పోవాలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు పోవాలే, అంబేద్కర్ గారికి నివాళులర్పించాలే, అంబేద్కర్ గారి చరిత్రను సమాజానికి అందించాలే, ఈ రోజు కూడా 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఒక్కసారి కూడా అంబేద్కర్ గారి జయంతి వర్ధంతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పోలే, ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని తలచలే, ఒక్కరోజు అంబేద్కర్ గారిని కొలవలే, అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఎలా అంబేద్కర్ చరిత్రను సమాజానికి అందించే ప్రయత్నం చేయలే, ఆయన నోటి ద్వారా అంబేద్కర్ను కనీసం స్మరించుకోలే, ఈ రోజున కంపల్సరీ పోవాలి। గతం నుంచి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ముఖ్యమంత్రి బయటికి రా, గడి నుంచి బయటికి రా, నీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రా, ఆ మహానీయుని స్మరించుకో, ఆ మహానీయునికి నివాళులర్పించు, అనేక సంవత్సరాలు డిమాండ్ చేస్తున్నప్పుడు ఇంత ముఖ్యమంత్రి వస్తున్నాడు, కనీసం ఈ రోజున రా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజు నుంచి కనీసం అంబేద్కర్ తెలుసుకో, కనీసం బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, పేద ప్రజలు గుర్తొస్తారు, దళిత ముఖ్యమంత్రి గుర్తొస్తుంది, దళిత మూడెకరాలు గుర్తొస్తుంది, దళిత బంధువు గుర్తొస్తారు, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం గుర్తొస్తుంది నీకు, ఇట్లా దళితులను మోసం చేసుకుంటూ అడగడుగునా అవమానిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ। ఇంత రవీంద్ర గారు చెప్పినట్టు 100 గదుల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పడేయమంటే ఏర్పడేయాలి భారతీయ జనతా పార్టీ, మేమందరం పోయి ఆ స్థలాన్ని సందర్శిస్తే అప్పుడు పనులు ప్రారంభించండి రాష్ట్ర ముఖ్యమంత్రి। ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచానికే స్ఫూర్తి అయితే ఈ దేశ రాజ్యాంగం గురించి ప్రపంచమే గుర్తిస్తూ గమనిస్తూ అలా గర్వంగా ఫీల్ అవుతుంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేస్తా అని చెప్పి రాష్ట్రంలో అమలు చేస్తా అని చెప్పి అహంకారంతో ఒక నియంతలాగా
राष्ट्र मुख्यमंत्री ये विधायक मूर्खत्व व्याख्यलोसारेलंगा सामजन गर्तिर भारतीय जनता पार्टी एट्ट बस आटल को बाबा साहेब अंबेडकर राज्यांगा राष्ट्र में प्रजास्वाम्यबद्ध पालन को तप नी कलवकुंट राज भारतीय जनता पार्टी कार्यकर्ता प्रजर विषयानी राष्ट्र मुख्यमंत्री गुर्त अंके बाबा साहेब अंबेडकर स्फूर्ति सुदृढ़ गोप दिन प्रजा संग्राम यात्रा भारतीय जनता पार्टी प्रारंभ पार्टी कलवकुंट राज व्यतिरेक कुट पालन व्यतिरेक अवनीति पालन व्यतिरेक नया निजा पालन व्यतिरेक प्रजा संग्राम यात्री ఆ మహానీయుని స్ఫూర్తి తీసుకొని ఎట్టి బస్సులో ముందుకు పోతాం ఆ మహానీయుని ఆశీర్వాదంతో తప్పకుండా ఆ మహానీయుని ఆశయాలు సాధించడానికి తప్పకుండా ముందుకు పోతాం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత మాతాకి జై జై భీమ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్ Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.